కూడా బాధపడుతున్నారు. 2014లో రేసుగుర్రం అనే సినిమా ఎంత ప్రజాదరణ పొందిందో ప్రపంచం మొత్తంలో అందరికీ తెలుసు. కానీ అటువంటి సినిమాని పక్కన పెట్టి ఏవో సినిమాలకి అవార్డులు ఇచ్చుకుంటా వెళ్ళిపోయారు. కనీసం హీరోని కూడా కన్సిడర్ చేయకుండా ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక రుద్రమదేవి దానిలో ఇచ్చారు. మిగిలిన వాటన్నింటిలో సైమాలో కానీ లేకపోతే మన మిగిలిన వాటన్నింటిలో సంతోషంలో కానీ మిగిలిన వాటన్నింటిలో కూడా బెస్ట్ యాక్టర్ కింద ఇచ్చారు హీరోకి. ఫిల్మ్ఫేర్లో కూడా ఇచ్చారు. అట్లాగే కొరియోగ్రాఫర్కి ఇచ్చారు, లేకపోతే ఇంకా చాలా వచ్చినాయి అవార్డులు. కానీ ఈ నంది అవార్డు కమిటీ ఎట్లా ఉందంటే కమిటీ కానీ ప్రభుత్వం కానీ వన్ సైడ్ అన్నమాట. వాళ్ళంతా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వన్ సైడ్గా చేసుకుంటున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్లు పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఆ పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నువ్వు ఒక హిట్ సినిమా తీ ఫస్ట్, దాని తర్వాత తెలుస్తుంది నీకు బాధ. ఇక్కడ మెగా ఫ్యాన్స్ అని కానీ లేకపోతే ఇంకోళ్ళు కాదు, ఫస్ట్ నంది అవార్డుల కోసం రోడ్లు లెక్క మాకండి. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళకి ఒకటే చెప్తున్నా, పిచ్చిగా మాట్లాడమాకండి. నువ్వు ఫస్ట్ ఒక హిట్ సినిమా తీ, హిట్ సినిమా తీస్తే దాని పెయిన్ దాని బాధ ఏంటో తెలుస్తుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఫోన్ని తీసుకొని నంది అవార్డులకు రోడ్లు లెక్క మాకండి, అజ్జే మాకండి, ఇజ్జే మాకండి. ప్రజాదరణ పొందిన సినిమా అంటే ఏంటి? 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది రేసుగుర్రం అనే సినిమా. ఇంకా అంతకన్నా ఏం చేయాలి ఆ హీరో సినిమా? ఉన్న సక్సెస్ రేట్ పర్సంటేజే 8% నుంచి 7% ఉంది. దానిలో ద బెస్ట్ సినిమా తీసి కొరియోగ్రాఫ్కి ఇవ్వచ్చు, లేకపోతే ఫోటోగ్రాఫీకి ఇవ్వచ్చు, లేకపోతే హీరోకి ఇవ్వచ్చు, హీరోయిన్కి ఇవ్వచ్చు. రేసుగుర్రం సినిమా వేసుకొని చూడండి, క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ 24 క్రాఫ్ట్స్లో చాలా బ్రహ్మాండంగా తీసిన సినిమా నా కెరీర్లో. అటువంటి సినిమాకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో కంటి తుడుపులాగా 2 అవార్డులు ఇచ్చేసి గాయనికి 1 అవార్డు, ఇంకొక అవార్డు ఇచ్చేసి కామెడియన్కి 1 అవార్డు ఇచ్చి ఏం పంచుతున్నారా ఏంటి మీరు? తీసిన దాన్ని గుర్తించమండి అని చెప్తున్నాం అంతే. మీరందరూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఒకటే చెప్తున్నా, ఈ అవార్డులన్నీ ఎందుకు కోరుకుంటామండి మేము? జనాలు మెచ్చారు, జనాలు మెచ్చిన సినిమాని ప్రభుత్వం కూడా గుర్తిస్తే మాకు ఇంకా ఇన్స్పిరేషన్ కొని ఇంకా మంచి సినిమాలు తీయాలనిపి అని అనిపిస్తుంది. అంతేగాని ఏదో కంటి తుడుపుగా 2 వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే బెస్ట్ ఇట్లా చేసుకోండి అని చెప్పి చేయటం కాదు కదా. జ్యూరికి కూడా ఒకటే చెప్తున్నాం, ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. దీని మొత్తానికి ప్రజలకి కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి కానీ నేను ఏం చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఉన్నవాళ్ళు కొద్ది మందే, వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే మీరందరూ కరెక్ట్గా ఉంటారు. అంతేగాని ఎప్పుడు మాట్లాడిన వాళ్ళకి కూడా ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చామని చెప్పంటే కడుపు మండి. అంతేగాని ఏదో ఒక ప్రెస్లో కనపడాలి లేకపోతే మాట్లాడాలి అని చెప్పి కాదు. ఇంతవరకు ఎప్పుడు నేను మాట్లాడాల ప్రెస్లో, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను నా కెరీర్లో. ఎక్కడైనా ఒక క్లిప్పింగ్ ఉంటే చూపించండి నాది. జ్యూరీ వాడు ఎవరు సార్ ఇచ్చేయటానికి? జ్యూరీ అతను ఎవరు? అతను ఏజ్ ఎంత? రిజల్ట్ చెప్పాలి తప్పితే అదేనండి. అతను ఒక్కడే చెప్తే దానికి సమాధానం చెప్పాల్సిన పని లేదు నాకు. హీరో మా హీరో అల్లు అర్జున్ అనేవాడు హీరో. ఏ అప్పుడు దాకా లేని హీరో సడన్గా ఒక కమిడియన్ వచ్చేస్తే సినిమా మారిపోద్దా? ఏమండి పంచుతున్నారని చెప్పారు కానీ సార్, మొత్తం కమలాభింగ్లా ఉంది సార్ మొత్తం. ఏంటిది అది? ప్రశ్నించడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టాను, మాట్లాడుతున్నాను. సార్ ఎవరి మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ఇంకోటి లేదా అని చెప్పి నేను మాట్లాడలేదు సార్.
నాకు జరిగిన నా సినిమాకు జరిగిన నా హీరోకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను తప్పితే ఎవరి మీద పర్సనల్ ఎజెండాగా మాట్లాడతలేదు సార్. నేను నా సినిమా గురించి ఎవరన్నా కామెంట్ చేశారు లేకపోతే నంది అవార్డు రావట్లేదు రోడ్లు ఎక్క బాగండి అని చెప్పి మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను తప్పితే వేరే ఏం మాట్లాడతలే నేను. ఇప్పుడు మీరు చూసుకోండి సార్, మొత్తం చూస్తే అట్లానే ఉంది కదా, మీరు మొత్తం చూసుకోండి. శ్రీ కళ్యాణి ఉంది, శ్రీ కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా నేను, శ్రీ కళ్యాణ్ అన్నాడు, శ్రీ కళ్యాణికి డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఇట్టు సినిమా తీసి మాట్లాడని చెప్తున్నా, ఇన్ని సినిమాలు తీసావు కదా, ఒక ఇట్టు సినిమా తీసి మాట్లాడు, నీకు ఆ పెయిన్ తెలుస్తుంది. ఎనీ క్వశ్చన్స్? మొత్తం అన్ని దొంగ అవార్డులు సార్, అయ్యి మొత్తం అన్ని దొంగ అవార్డులే. ఏ బాహుబలికి, బాహుబలికి ప్రభాస్కి ఎందుకు ఇవ్వకూడదు సార్? ఎంట్రీ పంపించడం కదా సార్, దొంగ అవార్డులు ఇచ్చారు కాబట్టి చెప్తున్నాం సార్. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్తున్నాం? ఏ ప్రభాస్కి ఎందుకు ఇవ్వలేదు సార్? ఏ రుద్రమదేవి సినిమాకి అర్హత లేదు సార్? చరిత్ర తీశాడు ఆయన, చరిత్ర సార్ తీసింది ఆయన, మన తరతరాలు గుర్తుపెట్టుకునే వే సినిమా తీశాడు ఆయన. ఏ ఎందుకు ఇవ్వలేదు? శాతకర్ణికి మాత్రం ఇస్తారు సార్, వాళ్ళు శాతకర్ణికి మాత్రం ఇచ్చుకుంటారు, రుద్రమదేవికి ఇవ్వరు. వ్యతిరేకత అంటే క్లియర్గా కనపడుతుంది కదా సార్ మీకు, గవర్నమెంట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ ఇష్టం. ప్రభుత్వం మారినప్పుడు ఆలోచిద్దాం సార్. ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి చెప్తున్నాం.